దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రాసిన అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనం నుంచి అమృతం కురిసిన రాత్రి అనే కవిత మీకోసం. అమృతం కురిసిన రాత్రి, అందరూ నిద్రపోతున్నారు. నేను మాత్రం తలుపు తెరచి ఇల్లు విడిచి ఎక్కడికో దూరంగా కొండ దాటి కోన దాటి వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిలుచున్నాను. ఆకాశం మీద అప్సరసలు వయ్యారంగా పరుగులెత్తుతున్నారు. వారి పాదాల తారా మంజీరాలు ఘల్లు ఘల్లని మ్రోగుతున్నాయి. వారి ధమ్మిళ్ళాల పారిజాతాలు గుత్తులు గుత్తులై వేలాడుతున్నాయి. వారు పృథువక్షోజ నితంబ భారలై యవన ధనస్సుల్లా వంగిపోతున్నారు. నన్ను చూసి చూసి కిలకిల నవ్వి ఇలా అన్నారు, చూడు వీడు అందమైనవాడు, ఆనందం మనిసైనవాడు. కలల పట్టు కుచ్చులూగుతున్న కిరీటం ధరించాడు. కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు. ఎర్రని పెదవుల మీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు. ఎవరికీ దొరకని రహస్యాలని వశపరుచుకున్నాడు. జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు. నవనవాలైన ఊహా వర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు ఇతడే సుమి, మన ప్రియుడు, నరుడు, మనకి వరుడు. జలజలమణి కురిసింది వాన, జాల్వారింది అమృతంపు సోన. దోసిళ్లతో తాగి తిరిగి వచ్చాను, దుఃఖాన్ని చావుని వెళ్ళి పొమ్మన్నాను. కాంక్షామధుర కాశ్మీరాంబరం కప్పుకున్నాను, జీవితాన్ని హషన్మందార మాలగా భరించాను. జైత్రయాత్రా పథంలో తొలి అడుగు పెట్టాను. అమృతం కురిసిన రాత్రి, అందరూ నిద్రపోతున్నారు. అలసి నిత్య జీవితంలో సొలసి సుషప్తి చెందారు. అలవాటుని అస్వతంత్రతని కావలించుకున్నారు. అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు. అనంత చైతన్యోత్సవ వాహనాన్ని విరిపించుకోలేకపోయారు. అందుకే పాపం ఈనాటికి ఎవరికీ తెలియదు నేను అమరుడునని.